నమస్కారం. కేడిజిటల్ వార్తలకి స్వాగతం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. శివరాత్రి సందర్భంగా వేకువ జాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివుని దర్శనం కోసం గంటలు తరబడి భక్తులు బారులు తీరారు. జిల్లాలోని శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివలింగాలకు రుద్రాభిషేకాలు, క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడోయ్ మండలం కృష్ణాజీవాడి గ్రామం గల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, శివలింగానికి అభిషేకాలు, నవగ్రహాల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తల్లి రావడంతో ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని గుండంలో పుణ్య స్నానాలను ఆచరించారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు భక్తులు చెప్పారు. ఎంతో మహిమగల ఆలయమని కోరిన కోట్లను తీర్చేవారు శ్రీ రాజరాజేశ్వర స్వామి అని చెప్పారు. మండలం చందాపూర్లో శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం, అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం ఆలయ ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామంలో ప్రతి శివరాత్రి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. గ్రామ ప్రజలందరూ సహకారంతో చాలా బ్రహ్మాండంగా శివాలయ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ గ్రామ పెద్దలందరూ మరియు పక్క చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ యొక్క గ్రామాలకు విచ్చేస్తారు శివరాత్రి రోజు. ఇప్పుడు ఇక్కడ శివమాల వేసుకున్నటువంటి భక్తులు మరియు గ్రామ ప్రజలందరూ యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తారు. తదుపరి మధ్యాహ్నము 2 గంటల ప్రాంతంలో మరి అన్నదాన కార్యక్రమం గుర్తుంటుంది. దాని కూడా గ్రామ ప్రజలందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాము. మరియు రాత్రి 9:30 ప్రాంతం నుండి తెల్లవారుజామున వరకు ఇది ఉపవాస దీక్ష కాబట్టి రాత్రి కూడా మంచి ఉపవాసంతో ఉంటూ ఇక్కడ భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. ఈ శివరాత్రి రోజు చందాపూర్ గ్రామ ప్రజలందరూ వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క శివాలయ ఉత్సవాలు 11 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ ఉత్సవాలు శివాలయ టెంపుల్ కూడా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో శివాలయాలు గల్లుగల్లుమన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వరాలయం, రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వరాలయం, తాడ్వాయి మండలం బండరామేశ్వరపల్లిలోని రాజరాజేశ్వరాలయం వద్ద భక్తులు బారులు తీరారు. భజన కీర్తనలు పాడుతూ మంగళవారం రాత్రంతా జాగారం చేయనున్నారు. బెక్కనూరు మండల కేంద్రంలో దక్షిణ కాశీగా వెల్లువిరుస్తున్న శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ వెబ్ గంపా గోవర్ధన్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ప్రభుత్వ వెబ్ గంపా గోవర్ధన్ను ఆలయ సిబ్బంది శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు అమృతారెడ్డి, నరసింహారెడ్డి, నరేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, డిప్యూటీ సీ నంద రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం.
కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. శివుని దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కాట్లకుంట రాజయ్య, సందిరి రాజిరెడ్డి, బాలకిషన్ గౌడ్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఆ పువ్వు తీసుకొని పూజ ద్రవ్యాల మీద మీ పైన సమర్పణ చేసుకోండి. పూజా ద్రవ్యాన్ని ఎంత ప్రోక్షిత భువాని శంకర స్వామి ఆత్మీయ సంప్రోక్షిత నమస్కారం తీసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళు గణపతి పూజ స్థానం పసుపు గుమ్మపు అక్షణ పెట్టండి. దగ్గర వాళ్ళు గణపతి చేసి పెడతాను. ఓం ఘనానాంతః గణపతిం కవే కవినామకరస్తవజేస్తరాజం బ్రహ్మణా బ్రహ్మాధిపతిభ్యో నమః. శ్రీకం గణపతే నమః. గణాధిపతిధ్యాయామే ధ్యానం సమర్పయామి, అవహాయామి మాస్మిరం సమర్పయామి, భాజ్యోపాజ్యం సమర్పయామి, ముఖ్యాచరణం సమర్పయామి. స్నానార్థదేవతాభ్యో నమః. గంధ ప్రజోర్వ శ్రీగంధలే తస్కరో గంధం సుజాతాంధిభ్యో గంధం సమర్పయామి. ఓం భోర్వ స్వః తస్వ వితర్వణే నిమర్గో దేవస్. విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలని విశ్వ బ్రాహ్మణుల రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి అన్నారు. విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. విశ్వ బ్రాహ్మణులను బీసీ బి నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు విశ్వ బ్రాహ్మణులు ఉద్యమించేందుకు ముందుకు రావాలన్నారు. లింగంపేట మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లాల విశ్వ బ్రాహ్మణుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వ బ్రాహ్మణుల రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి హాజరై మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. విశ్వ బ్రాహ్మణుల కోసం 1,000 కోట్లతో ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులవృత్తులను ప్రోత్సహించాలని చెప్పారు. విశ్వ బ్రాహ్మణుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి 3,000 పింఛన్ అందించాలని చెప్పారు. రాజాధికారంలో విశ్వ బ్రాహ్మణుల జనాభా ప్రాతిపాదికన భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన విశ్వ బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలని, అలాగే ప్రత్యేక వేద పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం విశ్వ బ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు వడ్ల భీమయ్య మాట్లాడుతూ 11వ తేదీన 100,000 మంది విశ్వ బ్రాహ్మణులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు ఉమ్మడి జిల్లాల విశ్వ బ్రాహ్మణులు హాజరు కావాలన్నారు. విశ్వ బ్రాహ్మణులకు లైసెన్సులు ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన విశ్వ బ్రాహ్మణులకు 3 ఎకరాల భూమిని ఇప్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరహరి, ప్రతినిధులు రామ్మోహన్ చారి, పండరి వెంకటేశం, భీమరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన 5 దాయిలకు సంబంధించినటువంటి 18 డిమాండ్ల మీద ఆయా రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ మనకున్నటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, దాంట్లో దాని పరిష్కార ఆలోచన చేయడం అనేటటువంటిది 4-5 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా దాంట్లో కొన్ని 1-2 సమస్యల పరిష్కారం అయినప్పటికీ కూడా ఇంకా మెజారిటీగా దాంట్లో మనకి ఇంకా సమస్యలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సంఘం, ప్రతి జాతి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనందరం కలిసి ఐక్యంగా ఎత్తి చూపకపోతే, దానికి వ్యతిరేకంగా మనము ఒక ఐక్యంగా ఉండకపోతే మన సమస్యలు అదే విధంగా ఉంటాయనేటటువంటి దాని ఉద్దేశంతో ఈరోజు మనందరం కూడా ఒకటే, మనకున్నటువంటి సమస్యల మీద రాబోయేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు ప్రభుత్వం కూడా చాలా రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి ఆ మధ్యలో 50 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వేదిక నాయకటువంటి బ్రహ్మశ్రీ జ్యోతి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ బచ్చల పద్మాచారి గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ వడ్ల భీమన్న గారికి మరియు వారి కార్యదర్శి గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. ఉదయం నుండే ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని కొలిచారు భక్తులు.
మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించారు. శివునికి భక్తులు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శంభో శంకర శివశివ అంటూ భక్తులు స్మరించడంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఎంతో మహిమగల ఆలయమని గ్రామస్తులు తెలిపారు. ప్రతి శివరాత్రికి వేలాది మంది భక్తులు బాన్స్పాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల ప్రజలు శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నస్రుల్లాబాద్ మండలం దూర్కిశివార్లో గల సోమలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అతి పురాతనమైన శివాలయం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాన్స్పాడ డిఎస్పీ నరసింహారావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్కి సర్పంచ్ మోహన్, నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సోమలింగేశ్వర ఆలయము చాలా పురాతన ఆలయము. ఇది ఎక్కడి నుంచో భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఆ భక్తులు కోరుకున్న కోరికలు తీర్చా అని చెప్పేసి సోమలింగేశ్వర ఆలయం నమ్మకం పెట్టుకొని వచ్చి ఇక్కడ భక్తులు ఒక్క పొద్దుతో వచ్చి ఇక్కడ శివాలయాన్ని దర్శించుకొని వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ చాలా రోజుల నుంచి వస్తూ ఉంటారు భక్తులు. చాలామంది అనుకున్న కోరిక తీరుతాయని చెప్పేసి భగవంతుని మీద నమ్మకంతోనే అనుకుంటారని చెప్పేసి మరి ఇంకా మరి ముందు ముందు ఇంకా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ జై సోమలింగేశ్వర. కామారెడ్డి జిల్లా పాంగోడ కాన్సెన్స్ దుర్కి విలేజ్ సోమలింగేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. చాలా పురాతన మందిరము, 11వ శతాబ్దం నిర్మించిన మందిరం ఇది. ఈ మందిరానికి హిందూ భక్తులు మహాశివరాత్రి సందర్భంగా కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి వస్తూ ఉంటారు. వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాము, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశాము, బాడికేలు క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు పోలీసు సహకారము, ప్రెస్ సహకారము, మీడియా సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. జై సోమలింగేశ్వర భగవానికి జై. ఈరోజు శివరాత్రి ఒక పొద్దున ఉంటారు. ఇది శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇక్కడ అర్చనలు అన్నీ బాగా జరుగుతాయి. బాన్స్పాడ మండలంలో సోమలింగేశ్వరుడు, బోర్లం బసవేశ్వరం రెండు ముఖ్యమైనవి. ఇది వర్షాలు పడాలని అందరూ మొక్కుతారు. అందరికీ అనుకున్నవన్నీ అవుతుంది. ఇక్కడ మహాదేవ శంభో శంకర ఓంకార రూపాయ ఓం నమ శివాయ అంటూ కామారెడ్డి జిల్లా శివనామ స్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటిని భక్తితో కొలిచారు. జిల్లాలోని శివాలయాలని భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. శివునికి ఇష్టమైన పూలు పండ్లు పత్రిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా అంతటా భక్తి పారవర్షం వెల్లువిరిచింది. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలోని శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్సీ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం పురాతనమైందన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని, ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు. 2 కోట్లతో ఆలయం వరకు రోడ్డు వేయించడం జరిగిందన్నారు.
అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంజి వేణుగోపాల్ గౌడ్, జమునా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అంత పవిత్రమైన గుడి, ఎక్కడైనా శివుడి అంటే శివుడికి. ఈ నాకు పెద్దలు పూజారి అయిన మా ప్రభాకర్ గారు, నిజంగా ప్రభాకర్ గారు చాలా అదృష్టవంతులు. ఇక్కడ భక్తులు అందరిది సేవ చేస్తే ఆ హరహర మాట భగవాన్ది ఆయన యొక్క ఆశిస్తూ అక్కడికి పోయింది. ఇది హరహర భగవాన్ ఇది శివాలయం, అక్కడ కూడా నీరిపోయింది కూడా అమరనాథ్ అది శివాలయానికి పోయింది. కాబట్టి అన్నాడు శివాలయం దేవుడు, శివుడు ఆయన దేవుడు. నేను ఎక్కడ చేయను ఇలా చుక్కాపూర్లో మన లక్ష్మీ నరసింహస్వామి గుడి, నేను 2004 పోయే వరకు ఒక బావి ఉంటుండే, బావిలోకి వెళ్ళి నీళ్లు తీసుకోవాలా సాయంత్రం 5 బంద్ అయింది. అక్కడ 35 లక్షల రోడ్డు, ఆడ ఒక 30 కమ్మలు, ఆ గుడి గోపురం గెస్ట్ హౌస్ నీళ్ళకి కట్టడంతో ఇలా శనివారం ఆదివారం శుక్రవారం పోతే బెక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు భాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అలాగే రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని సద్గురు బండాయప్ప మఠ సంస్థానంలో మఠాధిపతి స్వామి సోమాయప్ప ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణ చేస్తూ శివుని స్మరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరాయ క్షేత్రం. దీన్ని ముచ్చుకుంద మహాముని అనేటువంటి మరి ముచ్చుకుంద మహాముని స్థాపించినటువంటి ముచ్చుకుంద క్షేత్రం దీన్ని ఇప్పుడు విచ్చుకుందగా మారింది. ముచ్చుకుంద మహాముని ఒక గుహలో తపస్సు చేసి మరి వరుణ్ణి శివి పరమేశ్వరుని వరాన్ని పొందాడు. నన్ను ఎవరు కూడా భగ్నం చేస్తే నేను ఇట్లా చూస్తే మరి వాళ్ళు భగ్నం అయిపోవాలనేటువంటి ఆశీర్వచనాన్ని తీసుకున్నారు. అటువంటి ఒక వరాన్ని పొందినటువంటి ముచ్చుకుందామాముని ఆ ముచ్చుకుందామాముని క్షేత్రంలో వెలిసినటువంటి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. ఈ కాశీ విశ్వనాథ స్వామిలయం పురాతన దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ముచ్చుకుందామాముని ద్వారా నిర్మించినటువంటి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతున్నది. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు ఈ మహాశివరాత్రి ఉత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేస్తుంటారు, దర్శనం చేసుకుంటున్నారు, పునీతులు అవుతున్నారు. అంగరంగ వైభవంగా మిచ్చుకుంద క్షేత్రంలో వెలిచినటువంటి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మరి మహాశివరాత్రి
మహాశివరాత్రి ఒకంటే శివస్య రాత్రి శివరాత్రి, శివేన రాత్రి శివరాత్రి. శివరాత్రి చాలా విశిష్టమైనటువంటి రోజు, 12 నెలల్లో మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి. ఆ రోజు మనము జాగరణ చేస్తే శివుడు మనం ఏదైనా తెలిసో తెలియక చేసినటువంటి పాపం కూడా పరిహారం అవుతుంది. కాబట్టి ఆ రోజు శివుని మీద ఒక బిల్వదానాన్ని మనం అర్పిస్తే, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. శివుని నామస్మరణ చేసుకుంటూ రాత్రి అంతా జాగరణ చేయడం ద్వారా ఒక సంవత్సరం జపం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, శివరాత్రి రోజు ఒక్కరోజు జాగరణ చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి సమస్త మానవ కోటి అందరూ కూడా శివరాత్రి రోజు జాగరణ చేస్తూ శివుని నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని శివమయంగా చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.